కంట్రోల్గా ఉన్నారు ప్రస్తుతానికి. అంటౌన్ ఏరియాలో కూడా అన్ని షాపులు క్లోజ్ చేయించాం. మార్నింగ్ 11 గంటల వరకే అలౌ చేస్తున్నారు షాప్, మామూలుగా ఎసెన్షియల్ కమోడిటీస్ సంబంధించి. మిగిలినన్ని మాత్రం షాపులన్నీ క్లోజ్ చేసి ఉంచుతున్నాం. ఈవినింగ్ పూట మాత్రం ఎవరిని అలౌ చేయట్లేదు. ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్, మెడికల్ ఎమర్జెన్సీ సర్వీస్ తప్ప మిగిలిన అందరినీ చెక్ చేస్తున్నాం. కొంతమంది కేసులు కూడా పెడుతున్నాం, కొంతమంది అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నాం. మొత్తం బారికేడ్ పెట్టేస్తారు చుట్టూ ఆ ఏరియా సరౌండింగ్ ఐసోలేట్ చేయడానికి. బారికేడ్ పెట్టడం, అక్కడికి అక్కడి నుంచి జనాన్ని బడి రాకుండా చేయడం, ఇక్కడి నుంచి జనాన్ని అటు వెళ్ళకుండా చేయడం చేస్తారు. రిస్ట్రిక్షన్ పెడతారు. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం మనం ఫాలో అవుతే, స్ట్రిక్ట్లీ ఫాలో అవుతే, ఇది మెడికల్ సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఇచ్చిన రిస్ట్రిక్షన్స్ ప్రకారం గవర్నమెంట్ ఈ కర్ఫ్యూ అనేది విధించింది. దీన్ని స్ట్రిక్ట్లీ ఫాలో అవుతే కనుక మనకి ఆ ఇన్ టైంలో ఈ స్ట్రిక్ట్లీ ఫాలో అవుతే మనం ఈ దీని నుంచి అవాయిడ్ చేయొచ్చు, ఈ ఎఫెక్టెడ్ పీపుల్ అనేది తగ్గించవచ్చు. ఈలాగా ఎవరైనా ఎఫెక్ట్ అయిన ఉంటే బయటపడిన వాళ్ళని వాళ్ళని ఐసోలేట్ చేసి మనం ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది. ఖచ్చితంగా ఫార్మల్ చేస్తే మాత్రం భారతదేశం దీని నుంచి సేవ్ అవకాశం ఉంటుంది. అంటే స్పెయిన్, ఇటలీ, యుఎస్ఏ ఎఫెక్ట్ అయినాయి, డెవలప్డ్ కంట్రీస్ అయినా సరే మనకన్నా బాగా ఎఫెక్ట్ అయినాయి. ఎందుకంటే వాళ్ళు సరైన చర్యలు ఇన్ టైంలో తీసుకుపోవడం వల్ల ఎఫెక్ట్ అయ్యారు. మనం ప్రజల యొక్క అవేర్నెస్ ఉండి బాగా చేయగలిగితే కనుక మనం ఆ ఎఫెక్ట్ నుంచి మనం త్వరగా బయటపడతాం. ఇప్పుడు రూల్స్ పెట్టారు మామూలుగా 11 లోపే ఉండాలని చెప్పి, అది కాకుండా తర్వాత టైంలో తిరిగే వాళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? కేసులు పెడుతున్నాం. దానికి మాకున్న సెక్షన్స్ ప్రకారం గవర్నమెంట్ ఆర్డర్స్ డిజోబే చేసినందుకు వాళ్ళ మీద సెక్షన్ కేసు పెడుతున్నాం. వాళ్ళ మీద కావాలంటే వెహికల్స్ అన్నీ ఉంటే కంటే ఫైన్ వేయడం అవి చేస్తున్నాం. సీజ్ చేసిన చాలామందికి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఆ వినలేని ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం కేసులు ఖచ్చితంగా పెడుతున్నాం. కేసులు చాలా రిజిస్టర్ చేస్తున్నాం, ఇంకా చేస్తాం కూడా. ఇలా తిరిగితే ఉంటే ఇంకా భవిష్యత్తులో కనుక రేపు కానీ తిరుగుతుంటే వాళ్ళ మీద కేసులు కూడా రిజిస్టర్ చేస్తాం. ఈ బయట తిరుగుతున్న వాళ్ళు పెద్దవాళ్ళు అంటే యూత్ ఇంతకుముందు ఎక్కువ కనిపించేవారు, కానీ ఇప్పుడు అవేర్నెస్ బాగా పెరగడం వల్ల మీడియా ద్వారా కానీ ప్రజల్లో బాగా అవేర్నెస్ క్రియేట్ అవడం వల్ల ఇప్పుడు కొంచెం తగ్గారు. అవును, ప్రజల యొక్క మేము చేసేది కూడా వాళ్ళ ప్రజల యొక్క భద్రత కోసమే చేస్తున్నాం. కాబట్టి నేను పబ్లిక్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు మీకోసం మేము పనిచేస్తున్నాం కాబట్టి మాకు సహకరిస్తే మా పని ఇంకా సులభతరం అవుద్ది, మనం ఈ సమాజాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతుంది, దానికి సహకరిస్తే మంచిదని చెప్పేసి కోరుకుంటున్నాం ప్రజలు కూడా. అవును, మా బాధ్యతగా మేము కష్టపడుతున్నాం. ప్రజలు కూడా సహకరిస్తే దాని ఇంకా మనం మంచి రిజల్ట్స్ వస్తాయి. మనం ఎఫెక్ట్ అవ్వకుండా, ఈ కరోనాకి ఎఫెక్ట్ అవ్వకుండా మనం సేఫ్గా ఉంటాం. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.